పెట్టుకో. లోపల ఎవరుంటారు? బంగారప్ప. భయానికి ఇంకో పేరు. పెద్ద పంజాని. ధైర్యానికి ఇంటి పేరు. ఆహా, ఏంది మీ అమ్మ నాయన పెట్టిన పేరేనా? మా నాన్న సెకండ్ సెట్ పెట్టిన పేరు. బీడి మేక మార్క పులి తల. నా సైరం బిడిలే. ఈ ఊర్లో మనం ఏమి చేసినా వాడికి తెలియకుండా చేయాలి. ఒకవేళ తెలిస్తే కీర్తి చేసిన అవుతాం. వాళ్ళెవరు? కీర్తి సురేష్ ఫ్రెండ్స్ లే. అందరం కలిసి చస్తాను రా. అయితే తెలియకుండా చేద్దాం. జాగ్రత్త. Yes, this is the place. ఇది సింప్లీ స్టన్నింగ్. మ్యాప్ లో ఉన్న గుడి ఇదే. నీకు కావాల్సిన ఆ 10 కోట్లు కూడా ఇందులోనే ఉన్నాయి. వినడానికి బానే ఉందబ్బా. ఈ విషయం బంగారప్పకు తెలుసా? ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. ఎంత చూసినా వెయిట్ చేయాలి. ఒక్కడు ఒక రకంగా ఉన్నారు కదరా, అందుకే వెయిట్ చేయాలి. పొద్దున్నే మొదలెట్టేసింది. ఏంటి? నువ్వు మారాలమ్మా, మారాలి. నువ్వు ఇలా మగరాయిల్లా ఉంటే ఎలా చెప్పమ్మా? అమ్మ, పరీక్షకు టైం అవుతోందమ్మా. సరిపదా? అయ్యో బాబాయ్, దేవుడా, మా అమ్మాయిని మార్చాలి. ఏంటి? నేను కాదు, నువ్వు చూపించు. అది కాదు, అది చూపించు. ఓకే అయితే పిలు. ఓకేనా? ఏ త్రిపుర సుందరి, ఇది క్లాస్ రూమ్ అనుకున్నావా ఏమనుకున్నావు? గురువు దైవంతో సమానం అమ్మా, పూజించాలి కానీ వాయించకూడదమ్మా. అమ్మమ్మమ్మ అమ్మా, త్రిపుర, నువ్వు మారాలమ్మా, మారాలి. అమ్మా, మారాలంటే ఏ దేవుడి దగ్గర రావాలో. పరశురామ క్షేత్రాన్ని క్రీస్తు శకం 1310 నుండి 1520 వరకు చోళులు, వైడింబులు, రాష్ట్రకూటులు, పాండ్యరాజులు పరిపాలించారు. చివరి తరం వారు తమ సంపాదనను శత్రువుల నుండి కాపాడుకోవడానికి ఈ గుడి కట్టించి దీనిలో గుప్త నిధులుగా దాచారు. ఈ గుడిలో దేవుడు లేడు. చివరి రాజైన యశవంత్ బహదూర్ వీరరాయలు తన వారసుడికి ఈ నిధుల గురించి చెప్పకుండానే యుద్ధంలో చనిపోయారు. ఆ నిధి ఈ గుడిలోనే ఎక్కడో ఉంది. మనకు దొరికిన ఈ మ్యాప్ ప్రకారంగా మనం దాన్ని రెక్కి చేసి వెతికి సొంతం చేసుకోవాలి. నేను చెప్పే ప్రతి మాట సీరియస్గా తీసుకో. నువ్వు వెళ్ళే దారి చావు బ్రతుకుల మధ్యలో ఉంటుంది. ఈ ఊర్లో ఉండేవారు గుడిలోకి వెళ్ళరు. బయట వాళ్ళని గుడి చుట్టుపక్కల కూడా రానివ్వరు. గుడి లోపలికి వెళ్ళిన వారు వెనక్కి తిరిగి రారని వాళ్ళ నమ్మకం. అలాంటిది నువ్వు లోపలికి వెళ్ళాలంటే, నిన్ను వదలాలంటే అక్కడున్న వాళ్ళందరికీ నీ మీద నమ్మకం కలగాలి. జనం భయంలో దయ్యాన్ని, పూనకంలో దేవుణ్ణి చూస్తారు. నువ్వేసే వేషం కూడా అలాంటిదై ఉండాలి.
ఇదే ఆ మహిమాన్వితమైన పరశురామ క్షేత్రం పులినాడు పుంగనూరు. మహిమలు ప్రదర్శించవచ్చా? చించొచ్చు. ఎలా? మీరు నడుస్తున్నప్పుడు 4వ నిమిషంలో వికలాంగుడు, 8వ నిమిషంలో గర్భవతి, 12వ నిమిషంలో ముసలాడు వస్తారు. అందరూ బాగా నటిస్తారా? జీవిస్తారు. పెర్ఫెక్టా? ఆల్వేస్. కడుపులు ఏంట్రా? చిన్న కిటకాయ కిటకిటా కొట్టుకుంటుంది. అది రుద్రాక్ష. 10వ నిమిషంలో మీ నోట్లో నుంచి బయటకు వస్తుంది. ఎలా? ఆల్రెడీ కుంకుడికాయ చింతక రసం మిక్స్ చేసి మీకు తాగిచ్చాం. ఎప్పుడు? నీకు తెలియనప్పుడు. మీరనుకున్నప్పుడు రాదు, అది 10వ నిమిషంలో మాత్రమే బయటకు వస్తుంది. ఇంకా బయలుదేరుతామా? ఆడికి రోజుకు 10,000, ఆ మాత్రం సౌండ్ ఉంటది. వీడేంటి పైత్యానంద స్వామిగా బిహేవ్ చేస్తున్నాడు? ఏంట్రా ఇది? పంచేంద్రియాలు మన ఆధీనంలో ఉంచుకుంటే పంచభూతాలు మన స్వాధీనంలోకి వస్తాయి. ఆధీనం స్వాధీనం. హర హర మహాదేవ్! రే, 10,000 ప్రాణాలు ఇస్తున్నావు కదరా స్వామి. చిన్నప్పుడే కాలు సచ్చిపడిపోయినా స్వామి. 4వ నిమిషమా? ఏం చేయండి స్వామి. హరి ఓం యజ్ఞేన యజ్ఞమే జంత దేవాస్థాని ధర్మాని ప్రథమాన్యాసన్ తేహనాకం మహిమానస్య తంత్ర యత్ర పూర్వయే సాధ్యా సంతి దేవాయ ఓం రాజాతి రాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామ కామాయ మహ్యం. అగ్నిదేవా, నా ముక్కులు ఎంత ఫైర్ ఉందా? మధ్యాహ్నం భోజనానికి రాగి ముద్ద, చింతకాయ పచ్చడి, మజ్జిగ చారు, మినపోడియాలు, అవయ్యాక ఒక పులి తలిపిడి. అంతే. ఓకే గోవింద. బాబోయ్, నిజంగా బాబా నేడు శరణ కీర్తనుడు గల్లు గల్లు మన ఆడవే మయూరి నటన ఆడవే మయూరి. నా కాలు వచ్చేసింది. ఏమైంది స్వామి? ఆడి కాలు ఇచ్చినా కదా, అందుకే నా కాళ్ళు కరెంటు పోయింది. గర్భిణీ స్త్రీ. 8వ జిజ్జనక్క జింకన చింగు చింగు మందిర బిడ్డ అడ్డం జరిగింది. అవును స్వామి, ఇప్పటికి 3 కాన్పులు పోయినాయి స్వామి. ఇడు గ్రాఫిక్స్ ఎప్పుడు నేర్చుకున్నాడు? మగపిల్లాడే 7 ఉన్నాడు. బిడ్డ భయపడతాడు స్వామి. అరహర మహాదేవ్. ఏరా అడ్డం తిరిగావంట, బెల్లం కోస్తా. చెప్పిన మాటిను స్వామి. నీ లీలలు అద్భుతం, మహా అద్భుతం. నువ్వు కారణ జన్ముడు స్వామి. మీ బిడ్డ బయోపిక్ తీసేంత గొప్పడవుతాడు, రిలీజ్ అయ్యక రండి. వారి కాలిచ్చి నీ కాళ్ళు పవర్ పోగొట్టుకున్నావు, ఆవిడకి బిడ్డనిచ్చి నీ వారు డీడీ బాబా మాట్లాడలేరు, వినలేరు. మీ సమస్య రాశాను, వారు చూస్తారు. ఆయనే అన్ని కష్టాల్లో ఉన్నప్పుడు మన కష్టాలే తీరుస్తాడు. అరే, అక్కడ కర్పూరంతో పాపాలన్నీ తొలగిస్తాడంట, ఆ బాబా దగ్గరికి వెళ్దాం పదండి. నమస్కారం స్వామి. ఎస్, చెప్పండి. పోలీస్ ఆఫీసర్. ఇప్పుడు అందరు బట్టలు ప్యాక్ స్వామి. స్వామి, పోలీసు వచ్చాడు, దొరికిపోయింది. పద పద పద. ఒరే ఉప్పుడు భీమా, వాడు వచ్చింది పట్టుకోవడానికి కాదు, పాపాలు చెప్పడానికి. చెప్పండి. నా భార్య మీద బోర్ కొట్టి వాళ్ళ చెల్లితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాను. లక్కీ ఫెలో. అడిగిందని చెప్పి నా భార్య వంటి మీద వాతలు పెట్టాను. ఎన్ని? 24. 24x4 96 ఉండిలు వేసి నోరు తెరిచి నిలబడండి. అలాగే స్వామి. స్వామి స్వామి, పాపి వాడు నేను కాదు. సారీ, ఇంకో కర్పూరం బిల్ల తెద్దాం. వాడికి మణిపుర చక్రం నుంచి మూలాధార చక్రం వరకు పాపం నిక్షిప్తమై ఉన్నది. వీడిని తీసుకెళ్లి కొత్త చక్రాలు వేసి పాప ప్రక్షాళన చేయండి. చికి చికి చేలం, విభూది తైలం. బప్పిల్లహరి. రే, కాషాయం బట్టలేసాం, జనాలు గుడ్డిగా నమ్మేశారు. ఈ రోజు రాత్రికి తలో దిక్కెళ్ళండి, ట్రెజర్ పాయింట్ కనుక్కోవాలి. ఓకే గోవిందు.